ప్రపంచాన్ని చాలా వణికిస్తున్న సన్నివేశంలో కూడా మా బ్యాంకు ఉద్యోగుల సహకారంతో ఈరోజు జగిత్యాల పట్టణ ప్రజల పట్టణ వీధుల్లో పురో వీధుల లోపల శానిటైజేషన్ చేపేయడానికి మా ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇటు నిర్ణయం లోపల మన మున్సిపల్ కమిషనర్ గారిని మన వెంకటేశ్వర్లు గారిని మేడం గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు మేడం సార్ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. ఈ కార్యక్రమం లోపల పాలు పంచుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. కరోనా వైరస్ ఏ రకంగానైతే ప్రపంచ దేశాలు 210 దాదాపు 210 దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఇది మున్సిపల్ పక్షాన రెండోసారి ఫస్ట్సారి బ్లీచింగ్ పౌడర్తో మనం స్ప్రే చేసి ప్రతి వార్డులో కూడా పరిశుభ్రత ప్లస్ ఈ స్ప్రే చేసిన దానివల్ల కొంచెం వైరస్ను తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయని ఒక కాన్సెప్ట్ మీద ఈసారి సోడియం హైపోక్లోరైడ్ని చల్లించడం జరుగుతుంది. దీనికి స్పాన్సర్గా గాయత్రి బ్యాంక్ వాళ్ళు ముందుకు రావడం వాళ్ళ కూడా హర్షణీయం, వాళ్ళ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే మన ప్రజలు కూడా ఇప్పటికే దాదాపుగా అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు, పరిశుభ్రంగా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ప్లస్ పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇక ముందు కూడా అంటే May 7th వరకు మనకి ఈ రకంగానే ఉంటుంది కాబట్టి లాక్డౌన్ అనేది కంపల్సరీ కాబట్టి ప్రజలు కూడా దానిలో పాల్గొని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరించాలి. మనము పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతేనే సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ మాస్కులను ధరించి బయటకు వస్తూ మనం దాన్ని నిర్మూలించడానికి అదొకటే మందు కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ ఒక తోడ్పడాలని అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు పట్టణంలో రెండో విడతగా శానిటైజేషన్ స్ప్రే సొల్యూషన్ని గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు హనుమల్ల శ్రీనివాస్ గారి సౌజన్యంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజున ఉదయం. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సిఇఓ గారు హనుమల్ల శ్రీనివాస్ గారికి మరియు వారి యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున, అలాగే మున్సిపల్ కమిషనర్ జయంత్ రెడ్డి గారికి మరియు మా వైస్ చైర్మన్ గారు గోలి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ రోజున ప్రపంచమే కాదు దేశంలో రాష్ట్రంలో కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి, లాక్డౌన్ వంటి
ఒక క్లిష్ట చర్యను కూడా ఎప్పుడు చెప్పడం చర్యను కూడా ఈ రోజున మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి ఎందుకంటే అది మనందరి ప్రజల మంచి కోసమే అలాంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మన పట్టణంలో కూడా ఇంతకు ముందే ఒక 25 రోజుల ముందు కూడా సిటీ అంతటా కూడా థ్రూఅవుట్ ది సిటీ అన్ని వార్డులలో కూడా శానిటైజేషన్ స్ప్రే సొల్యూషన్ ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అది ఒక 4-5 రోజుల్లో పూర్తవడం జరిగింది ఈసారి కూడా మన గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ గారు మా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది నేను పుట్టిన ఊరికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా వంతుగా ప్రజలకు నేను సేవ చేస్తాను అని ఒక దృఢ సంకల్పంతో ఒక మానవతా దృక్పథంతో ముందుకొచ్చి మమ్మల్ని అడగడం జరిగింది మమ్మల్ని అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని కూడా కోరడం జరిగింది ఇంతకు ముందు మీరు శానిటైజేషన్ స్ప్రే సొల్యూషన్ చేపించారు స్టెరిలైజేషన్ మెథడ్ గా అది చాలా బాగుంది నేను కూడా అలా చేపించాలనుకుంటున్నాను అని వారు మమ్మల్ని అడగడం జరిగింది అడిగిన వెంటనే మేము సరే అన్నాము అనగానే వారు మేము ఎంత అయితే మేము స్పాన్సర్ చేస్తాము అని వారి యాజమాన్యంతో ముందుకొచ్చారు ఇటువంటి మంచి చర్య కోసం మీరు ముందుకొచ్చినందుకు మీ సంకల్పానికి మీ మానవతా దృక్పథానికి కూడా ప్రజలందరి తరపున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీనివాస్ గారు మీకు మరియు మీ యాజమాన్యానికి అంతటికీ కూడా అలాగే ప్రజలందరూ కూడా సహకరించండి దయచేసి ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల మన జగిత్యాల పట్టణంలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను కూడా చాలా చక్కగా పాటిస్తున్నారు అలాగే ఇక ముందు కూడా ఒక కొంత ఓపికతో సంయమనంతో సహకరించండి మరియు అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితిని కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా ఒకవేళ ఇప్పటివరకు అయితే లేదు ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మా మున్సిపల్ పక్షాన అయితే అన్నింటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా శానిటైజేషన్ సొల్యూషన్ పరంగా కానివ్వండి అలాగే పరిశుభ్రతకు యూజ్ చేయాల్సిన కెమికల్ బ్లీచింగ్ పౌడర్ అలాగే అల్లం ఇలాంటి వాటి పరంగా అయినా మాస్క్లైనా సిబ్బందికి అన్ని విధాలుగా కూడా మేము రెడీగా ఉన్నాము అలాగే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా చక్కగా ఏ వాడు కావాడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మరియు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ప్రతిరోజు కూడా ప్రజల ముందుకు వెళ్ళి వారిని జాగృతం చేస్తున్నారు ప్రజలందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నారు అలాగే మాకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సంజయ్ అన్న గారు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సిటీ అంతటా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి మాకు సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే డీఈ గారికి ఎస్ఐ గారికి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు నా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ పట్టణంలో ప్రారంభమే అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన మన గాయత్రి బ్యాంక్ అదేవిధంగా గాయత్రి బ్యాంక్ సిబ్బంది చైర్మన్ ముఖ్యంగా సీఈఓ గారు శ్రీనివాస్ గారు వారి సిబ్బంది అందరినీ కూడా మోటివేట్ చేసి జగిత్యాల పట్టణంలోని పరిశుభ్రత కోసం అదే విధంగా ఈ కరోనా ఏదైతే వ్యాప్తి చెందుతుందో దాన్ని అరికట్టాలంటే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని చెప్పి సంకల్పించి దానికి సరిపోయే నిధులని కూడా సమకూర్చిన గాయత్రి బ్యాంక్ యజమాన్యానికి సిబ్బంది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్టాఫ్ అందరు కూడా మరి ఇలాంటి కార్యక్రమంలో ఈనాడు పాల్గొంటున్న సోదరిమణి చైర్పర్సన్ సీనియర్ కౌన్సిలర్ శ్రీమతి జయశ్రీ గారికి లక్ష్మణ్ గారికి అనిల్ గారికి నారాయణరెడ్డి అన్నారు టీఆర్ఎస్ నాయకులు బాయ్ ఇది చాలా గొప్ప పని గతంలో కూడా మున్సిపల్ నిధులతోటి జగిత్యాల పట్టణం అంతా కూడా ఒకే రోజు 10 స్ప్రేయర్స్ పెట్టి 4 రోజులలో పూర్తి చేయడం జరిగింది ఈసారి కూడా అదే ఆలోచనతోటి ఏదైతే మన గాయత్రి బ్యాంక్ సిబ్బంది నిధులు సమకూర్చిందో దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కసారి మొత్తం పట్టణం చేయాలంటే అది మొత్తం కూడా వాళ్ళు ఇస్తామని చెప్పి ఆ సిబ్బంది ముందరికి వచ్చేందుకు వాళ్ళని మోటివేట్ చేసిన శ్రీనివాస్ గారికి సీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మున్సిపల్ అంటే పట్టణం అంటే ఏదైనా కానీ మనది ప్రజలందరూ కూడా తమ వంతుగా ఎవరికి వారు ఈ రకంగా పరిశుభ్రత కోసం అదేవిధంగా ఈ కరోనా నియంత్రణ కోసం ముందడికి రావాలి ప్రభుత్వం పక్షాన చాలా మంచి ప్రణాళికలు చేసిండు పట్టణ ప్రయత్న కార్యక్రమం తీసుకొని మనం చూసినాం 10 రోజులలో పట్టణంలో చాలా మటుకు మనం శుభ్రం చేసినాం 10 రోజులు సరిపోవు ఎందుకంటే కొన్ని ఏండ్ల మురికి
ఒక్కొక్క నెలకు 81 లక్షల రూపాయలు 91 లక్షలు 90 లక్షల రూపాయల చొప్పున ప్రతి నెల కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికి లైన్ గా 3 నెలలు కూడా నిధులు వచ్చాయి మన అదృష్టం బాగుండి కరోనా తొందరగా మటుమాయమైతే ఎన్నడూ కూడా చరిత్రల జయితాల మున్సిపాలిటీ ఇలా సగం నిధులు కూడా ప్రభుత్వం నుంచి రాలే ఈసారి ఒక్కొక్క నెలకు 90 లక్షల రూపాయలు అదనంగా మన పట్టణంలో సమకూర్చుకునేది కాకుండా ఆ రకంగా నిధులు రావడం జరిగింది చాల గొప్ప ఆలోచనతోటి మా మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ గారు నూతన పాలకవర్గం అందరూ కూడా కౌన్సిలర్స్ సమిష్టిగా కృషి చేసి పట్టణాన్ని బాగు చేద్దాం అనుకున్నాం ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేద్దాం ఈ రకంగా ఎన్నో ఆలోచనలు కూడా ప్రణాళికలు ఈ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గారు రాజకీయాలకు అతీతంగా చేయడం జరిగింది చాలా గొప్పగా 10 రోజుల పట్టణ ప్రగతి జరిగిన తర్వాత మధ్యలో ఈ కరోనా మహమ్మారి వచ్చి మీద పడడం ప్రభుత్వం నిధులు ఉన్నా కానీ సరిగా చేయలేని పరిస్థితి కానీ ఏదేమైనా కానీ ఒక్క ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి మనం మొత్తం చేయలేము ప్రతి వాళ్ళం కూడా మన ఇంటి నుండే పరిశుభ్రత ప్రారంభం కావాలి మన ఇంటి నుండే శుభ్రత ప్రారంభం కావాలి మన ఇంటి నుండే ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం మానుకోవాలి మన ఇంటి నుండే తడి చెత్త పొడి చెత్త వేరేయాలి ఈ దుర్గంధం నుండే ఎక్కువ క్రిములు వస్తాయి ఎక్కువ వైరస్ వస్తుంది మరి ఈ వైరస్ అట్లనే మనం చూస్తున్నాం ఇప్పటికీ దానికి ప్రూఫ్ లేదు కానీ ఒక మటన్ మార్కెటో ఏదో రకరకాల జంతువులు అమ్మేదానికలు వచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి చూసి మరి ఇది అత్యంత భయంకరమైన వ్యాధి ఎందుకంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు కూడా చూడండి ఎవరైనా 115 ఏళ్ళు బతుకుంటే వాళ్ళకేమైనా జ్ఞాపకం ఉంటుంది ఈ ఇట్లాంటి వ్యాధి ఇంతకుముందు వచ్చి స్పానిష్లో వచ్చి 102 సంవత్సరాలు అయింది ఎవరైనా 100 ఏళ్ళు బతుకున్నా కానీ అలా జ్ఞాపకం ఉండదు ఎందుకంటే గప్పడం పుట్టిన పిల్లవాడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు ఉన్న ఎవరు చూడని భయంకరమైన వ్యాధి ఇప్పుడు మన మీద వచ్చిపడ్డది భయంకరమైన వ్యాధి మన జీవితాలలో ఇప్పుడు లేదు ఇది లేదని ఎక్కడ కూడా మనం అలసగా తీసుకోవద్దు ఇది లేదని అలసగా తీసుకోవద్దు ఇవాళ సూర్యాపేటలో ఏం లేనట్టే లేకుంటే భయంకరంగా విజృంభించింది ఆ మొట్టమొదలు ఎవరైతే అశ్రద్ధ చేసి ఉండో ఆ మనిషి చనిపోవడం కూడా జరిగింది మందులేని వ్యాధి కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ గాయత్రి బ్యాంక్ సిబ్బంది ఏ విధంగా అయితే మొత్తం పట్టణ పరిశుభ్రత కోసం పట్టణాన్ని డిసిన్ఫెక్ట్ చేయడానికి పట్టణంలో వైరస్ అనేది భూమి మీద ఓడల మీద లేకుండా చేయడానికి వారి వంతుగా వారి శాలరీ నుంచి కట్ చేసి ఇచ్చినందుకు మరొకసారి నేను ఆ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీరిని ఆదర్శంగా తీసుకొని జగిత్యాల పట్టణంలోని కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రతి వారు కూడా పారిశుద్ధ్యం పాటించాలి ఎవరింటి ముందు వారు శుభ్రంగా ఉంచాలి ప్లాస్టిక్ రహిత పట్టణం ఉంచాలి చెత్త ఎక్కడ కూడా వేయొద్దని చెప్పి కూడా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పుకుంటున్నాను